ఆఖరికి పాన్ వేసుకునే ఓల్డ్ లేడీ కానీ, సో వాళ్ళంతా చాలా జోలీలుగా ఉంటారు. సో ఆ స్టార్టింగ్లో ఆ వెహికల్లో మాత్రమే పెయిన్ చూపించారు. సో కాశీలో కూడా పెయిన్ చూపించారు. అదొక చిన్న కామన్ మ్యాన్ డౌట్. రెండో డౌట్ ఏంటంటే, అసలు శంబాల వాళ్ళ టార్గెట్ ఏంటి, లక్ష్యం ఏంటి, వాళ్ళ ఉద్యమం తాలూకా లక్ష్యం ఏంటి, రేపటి కోసం అన్నది ఓకే, అది కాయం చేసిన వాడు, అసలు ఏంటి వాళ్ళు అంటే కాంప్లెక్స్ని క్యాప్చర్ చేద్దామన్నా, లేకపోతే వరల్డ్ని మళ్ళీ ఓల్డ్కి వైభవాన్ని తీసుకురావాలన్నా, ఈ రెండు ఒక కామన్ మ్యాన్. అంటే రెండు డౌట్స్. అంటే మూవీ డెఫినెట్లీ ఫస్ట్ పాయింట్ ఒక క్రియేటివ్ చాయిస్, ఇంకా ప్రభాస్ క్యారెక్టర్ ఆర్ బైవా క్యారెక్టర్ని ఒక రకమైన, అంటే ఆయన్ని కూడా ఒక విషాదంలో చూపించకుండా ఒక చిన్న లైట్ హార్టెడ్ మేనర్గా ప్రొట్రే చేద్దామని. అండ్ అంటే ఎంత ఇప్పుడు లిటరలీ ఎంత విషాదం వార్ జోన్లో అన్నా, దే క్యాన్ స్టిల్ బీ సమ్ సార్ట్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యూమర్ అన్న థాట్ ప్రాసెస్లో సార్. సో అలా వెళ్ళాము, మేబీ ఇంకా చూపించుండొచ్చేమో, బట్ వి డిడ్ంట్ వాంట్ సినిమా మరీ డార్క్గా కూడా చూపించే ఉద్దేశం లేకుండే. అండ్ సెకండ్ థింగ్, శంబాల మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఒక మళ్ళీ ఒక బ్యాలెన్స్ తీసుకురావడం. కాంప్లెక్స్ అనేది ఒక బ్యాలెన్స్ తీసేసింది వరల్డ్లో, అంత వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అంతా సక్ అవుట్ చేసేసి అంతా వాళ్ళ కోసమే పెట్టేసి, హ్యావ్స్ హ్యావ్ నాట్స్ అన్న కాన్సెప్ట్ ఆల్మోస్ట్. సో అంతా వాళ్ళ దగ్గర దాచుకున్నారు, జస్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ అన్న లక్ష్యమే సార్ వాళ్ళు ఉంటారు. బట్ వాట్ ఇస్ అతనికి ఏముంది దానివల్ల అమ్మ, కొన్ని మోర్ క్లారిటీగా ఇంకా పార్టీలోనే తెలుస్తాయి సార్. Flux lands and a tribe called Noman saying that if they go there they can't be tracked, but Noman might eat her. So and yesterday in an interview you said that you will be exploring a fourth world in part, right? So is this the fourth world, and what can you like bit of tease about that world? And this one is a tease either, and I don't know what else we can talk about it, but yeah, that's what it is. We just put that there because people will sort of be aware that this is the next thing that we're going to enter, but any more details won't make sense until we actually show you visually when there's a teaser or something for the next part. ఈ క్వశ్చన్ అడుగుతున్నా, దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిబేట్ ఇన్ అవర్ కంట్రీ, ఇది మన మైథాలజీనా ఇది లేకపోతే ఇది మన హిస్టరీనా అని. సో పర్సనలీ వేర్ డు యు స్టాండ్ ఆన్ దట్ డిబేట్? ఐ థింక్ ఈవెన్ లైక్ ద పీపుల్ ఇన్ యువర్ ఫిల్మ్ ఆర్ హ్యావ్ దట్ డిస్కషన్, బికాస్ యు నో దట్ కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ హ్యాస్ గాన్ ఇన్ 2898. సో వేర్ డు యు స్టాండ్ ఆన్ దట్ డిబేట్ పర్సనలీ? ఇన్ ఐ మీన్ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ వెరీ క్లియర్, ఇన్ ద ఫిల్మ్ వేర్ లిటరలీ సేయింగ్ ఇట్స్ ట్రూ, వేర్ సేయింగ్ ఇట్ ఇస్ హిస్టరీ ఆర్ ఇట్ ఇస్ ద పాస్ట్. And as far as the film, I would like to believe in these magical powers, and I would like to believe that in Mahabharata everybody was 8 feet tall and they could summon magical astras from something like a blade of grass. So I believe in fantasy, so yeah. Character ఏదైతే ఉందో అది ఫుల్ లెంత్ ఉండే అవకాశం ఉందా? అండ్ ఒక సార్ట్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు మల్టిపుల్ క్యామియోస్ తో, సెకండ్ పార్ట్ లో ఇన్నే క్యామియోస్ ఉండే అవకాశం ఏదైనా ఉందా? ప్రభాస్ గారు ఫుల్ లెంత్ క్యారెక్టర్ అంటే లైక్ స్క్రీన్ టైం ఇంకా అంటే స్క్రీన్ టైం మీద కొంచెం ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఫుల్ లెంత్ అని. అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఇప్పుడు ఆ వరల్డ్ బిల్డింగ్ గోల్ అంతా అయిపోయింది, ఆ వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ అయిపోయింది, వి నో వేర్ వేర్ ఇన్. సో ఇఫ్ యూ ఓపెన్ డైరెక్ట్లీ ఇన్ వన్ వరల్డ్ నౌ, ఐ థింక్ ద ఆడియన్స్ ఆర్ రెడీ టు జస్ట్ అక్సెప్ట్ అండ్ ఎంటర్ దట్ వరల్డ్. సో నౌ ఇట్స్ ఫన్ బికాస్ మా మెయిన్ క్యారెక్టర్స్ అందరూ ఆర్ అట్ దర్ ఫుల్ పవర్ అండ్ దే ఆర్ అట్ వి నో ఎగ్జాక్ట్లీ వాట్ దే వాంట్ అండ్ హూ వేర్ దే కమ్ ఫ్రమ్. సో ఐ థింక్ నౌ విల్ హ్యావ్ ఫన్. కల్కి పుట్టుకకు ఆ పాపాన్ని వాళ్ళు కడిగేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేశారు అన్నట్టుగా కూడా మీరు స్టోరీని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని కడిగేసుకుని పాజిటివ్ సైడ్ టర్న్ అయ్యారు అనేట్టుగా, అంటే క్లైమాక్స్ని మనం ఎలాగే ఊహించవచ్చా? మీరు కల్కి టూలో ఎలా చెప్పబోతున్నారు, చాలా మంది ఎలాగే మాట్లాడుతున్నారు. అంటే క్లియర్ గానే ఉంది సార్, అంటే అశ్వత్థామ క్యారెక్టర్ క్లియర్ గానే ఉంది కదా, ఆయన పాపాలు ఆయన చేసిన పాపాన్ని రిడెంప్షన్ కోసం ఆయన కడుక్కోవడానికే శ్రీకృష్ణుడు ఆయనకు శాపం ఇస్తాడు, ఆయన శాప విముక్తి కూడా చెప్తారు. కర్ణుడు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనుకోవచ్చు. అంటే ఇందులో క్యారెక్టరైజేషన్స్ అంటే చాలా మంది స్టార్స్ ని డీల్ చేశారు,
కథను డీల్ చేశారు, ఇలా సెట్టింగ్స్ని కూడా చాలా డీల్ చేశారు. ఏది మీకు చాలా కాంప్లికేటెడ్గా అనిపించింది ఏ మీకు? అంటే ఒక ఒక సినిమాని ఒక 4.5 ఇయర్స్ దాకా పెట్టుకోవడం ఫ్రమ్ స్టార్ట్ టు ఫినిష్ అనేది ఒక జడ్జ్మెంట్ ఉండాలి సార్. అంటే ఒక 2019లో రాసిన సీన్ 2024లో ఎడిట్ చేస్తున్నప్పుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం అనేది ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ చాలామంది ఆ సిచ్యువేషన్లో ఉండరు యాక్చువల్లీ, బికాజ్ నేను తీసిన 2 సినిమాలు కూడా 1 ఇయర్ 1.5 ఇయర్స్లో అయిపోయాయి. సో ఒక 4-5 ఇయర్స్లో అదే జడ్జ్మెంట్ అండ్ పర్స్పెక్టివ్ పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ స్కిల్ సెట్. అది కొంచెం కష్టం అనిపించింది. అమ్మాయి చెప్తుంది కదా ఆమె డైలాగ్లో, ఇదంతా ఓకే ఇదంతా ఓకే, కానీ బేసిక్లీ మనకి యాక్చువల్లీ ఇంపార్టెంట్ అనేది హ్యూమన్ రిలేషన్స్, మనం అనుకునే వాళ్ళు అనేది ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆమె. సో ఐ థింక్ దట్ వాజ్ ద ఎమోషన్స్ అక్కడ గట్టిగా దొరికింది. అయితే మహాభారతం అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా, అంటే ఇలా సైఫే కాకుండా ఒక మనకి ఏదైతే ప్రాణాల్లో ఉందా మహాభారతాన్ని ఫ్యూచర్లో తీసే ఆలోచన ఏమైనా ఉందా మీకు? అంటే అదే చేసాం కదా, అది మిక్స్ చేశారు సార్. మాకు మిక్స్ చేసాం అంటే మిక్స్ చేయకుండా ఓన్లీ ఓన్లీ మహాభారతం అంటున్నారా? లేదు సార్, ఇప్పుడే అలాంటి ఐడియా ఏం లేదు సార్ సార్ బేసిక్లీ, ఎందుకంటే అది ఒక దాని గురించి ఆర్గ్యూ చేస్తుంటే సడన్లీ ఇంకొకటి అవుతారు ఇంకొకటి అవుతారు, సడన్లీ మహాభారతము అండ్ ధర్మ అధర్మ గురించి ఫైట్ చేస్తూ ఉంటారు సార్, మంచిది అనిపిస్తుంది. నాని నవీన్ ఈ సినిమాలో ఈ పాటలో కుదరలేదు, బట్ డెఫినెట్లీ ఎక్కడ ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టిస్తాను సార్. రెండు సీన్స్ కానీ అదిరిపోయాయి. అంటే ఆయన ఆయన క్యారెక్టర్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయరు, అంటే ఐ మీన్ బిహైండ్ స్టోరీ కానీ ఏదైనా సరే ఆయన పాత్రతో ఏమైనా ప్రత్యేకంగా సినిమా చేయాలనుకున్నారా, ఒకవేళ పార్ట్ టూలోనే ఆ మొత్తం కథ చెప్పాలనుకుంటున్నారా? ఇంకోటి కల్కిలో ఆయన క్లైమాక్స్లో శ్రీశ్రీ గారి కవిత చెప్తారు, ఆ థాట్ ఎందుకు వచ్చింది ఆయనతో ఆ యాంగిల్లో దాన్ని చెప్పించాలనేది? బిగ్ ఆర్టిస్ట్ చెప్పలేదు. ఈ సినిమాలో కూడా అదే ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ మేబీ లాస్ట్ మినిట్ తొందర వల్ల ఫినిషింగ్ రాలేదు, కొంచెం మరీ పట్టి పట్టి చెప్పినట్టుండే డెఫినెట్లీ, అది మాకు కూడా అనిపించింది. బట్ జస్ట్ వాంటెడ్, ఎవరైనా యాక్టర్ యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ డబ్బింగ్ చెప్తే ఆ పర్ఫార్మెన్స్ 100% ఉంటుందని నా బిలీఫ్. ఇప్పుడు వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పి వాళ్ళ యాక్టింగ్ చేస్తే ఎప్పుడు ఒక 100% అనిపిస్తుంది. సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్ లో స్టార్ట్ చేస్తారు, ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా. కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా, సో అన్ని మిక్స్ చేస్తూ ఒక జానర్ ట్రై ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడన్నా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను అనొక కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్, మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ వీ నీడెడ్ టు బీ ఇన్ వన్ మరోస్ ఒక హెవీ ఇంకా అంతా. అండ్ ఆల్సో నేను ఇప్పుడే చెప్తున్నట్టు ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ accessible to kids. క్లారిటీ ఇచ్చిన మీరు విజయ్ దేవరకొండతో సినిమా చేసే అవకాశం ఉందా ఫర్దర్ గా? అది చేయాలి సార్, ఇంకా టైం ఇది, ఇవన్నీ ఇలా సంవత్సరాలు డెకేడ్స్ దశాబ్దాలు పడుతున్నాయి కదా. అయిపోయింది సాధారణంగా ఒక సినిమా అంటే ఒక జానర్ లో స్టార్ట్ చేస్తారు, ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కానీ సోషల్ డ్రామా. కానీ మీ సినిమా విషయానికి వచ్చేసరికి ఒకవైపు సైంటిఫిక్ థ్రిల్లర్, ఇంకో మైథాలజికల్ సోషల్ డ్రామా, సో అన్ని మిక్స్ చేస్తూ ఒక జానర్ ట్రై ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ సృష్టించారు మీరు. ఎప్పుడన్నా సినిమా చేస్తున్నప్పుడు అసలు మనం ఏ జానర్ చెప్తాను, ఎలాంటి సినిమా చెప్తాను అనొక కన్ఫ్యూజింగ్ కానీ, అంటే అంత క్లారిటీగా చెప్తానన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ అసలు మీకు అది? అంటే మనం జస్ట్ ఎప్పుడైనా రాస్తున్నప్పుడు మన రియల్ లైఫ్ అనుకుంటాం కదా సార్, మన రియల్ లైఫ్ ఒక జానర్ ఉండదు యాక్చువల్లీ. మనం ఇంటి నుంచి స్టార్ట్ అయినప్పుడు ఒక జానర్ ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక జానర్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక జానర్ ఉంటుంది కదా. ఇట్స్ ఆల్వేస్ లైక్ అ మిక్స్ థింగ్. ఈ ప్రపంచం సృష్టించినప్పుడు కూడా ఐ డింట్ థింక్ we needed to be in one morose oka heavy ink anta and also nen ipude cheptunnattu I just wanted to make it
యాక్సెసిబుల్ టు కిడ్స్. ఇది కావచ్చు, షమ్మాలా కావచ్చు, ఇవన్నీ ఈ సెట్స్ అన్ని డిజైన్ చేయడం చాలా వందల మంది పనిచేశారు. అసలు వీటి గురించి చెప్తారా, సో ఈ డిజైన్ ఎలా జరిగింది, ఎంతమంది కష్టపడేవారు మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి? చాలా మంది అండి. అండ్ ఫస్ట్